ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. నిన్న రెడ్ కార్డ్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా జనాలు మాత్రం అక్కడ ఉన్న అభయ్ నవీన్ ఆటకు అస్సలు మార్కులు వేయలేకపోయారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అయిన నిఖిల్, సీత, సోనియా, అలాగే ఇంకా కొంతవరకు మణికంఠ, ఇట్లా కొంతమందికి సజెషన్స్తో పాటుగా అడ్వైస్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్లోకి అడుగుపెట్టిన అభయ్ నవీన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కూడా ప్రీ ప్లాన్డ్ గానే వచ్చారని చెప్పారు. అంటే అప్పుడు అర్జున్ ఏమని అడిగాడంటే, ఇద్దరు అనుకుని కలిసి వచ్చారా అంటే, ఇద్దరు అనుకుని కలిసి వచ్చారో లేదా అనే విషయం పైన నాకు క్లారిటీ లేదు, వాళ్ళు అలా రాకపోయి ఉండొచ్చు, కానీ నేనేమంటున్నానంటే వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ సపరేట్ స్ట్రాటజీని వాడాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా సోనియా విషయంలో నాకు బాగా పక్కగా విషయం తెలుసు, తను ఈ గేమ్ గెలవాలని పక్కా స్ట్రాటజీతోనే వచ్చింది. నిఖిల్ మాత్రం కొద్దిగా ఫ్లోతోనే వెళ్దాము అన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే సోనియాది ఎలాంటి మెంటాలిటీ అని నేను చెప్పగలను అంటే, తను బాగా ఫోకస్డ్, ఆ విషయం అయితే నేను చెప్పగలను. నేను తను దాదాపుగా 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనే చెప్పుకోవచ్చు. తను ఈ గేమ్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో వచ్చింది. దాంతో నాకు తెలిసి తను ఖచ్చితంగా కొన్ని స్ట్రాటజీలను అయితే వాడుతుంది, కానీ ఆ స్ట్రాటజీ నేరుగా తన ఫ్రెండ్స్ మీద వాడుతుందా, గేమ్ మీదనే వాడుతుందా అనే విషయం పైన నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే నేను 2-3 వారాల్లో నా ఆటని నేను అర్థం చేసుకుని ఆటకు ఇన్వాల్వ్ అయ్యి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. నాకు తెలిసి తను గేమ్ని గేమ్ లాగా చూస్తోంది, తన ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగా కాకుండా గేమ్లో ఒక భాగంగానే చూస్తోందని నాకు అనిపిస్తోంది అంటూ పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సోనియా తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూనే తన స్ట్రాటజీ గురించి చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అభయ్ నవీన్.